बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगताम् अजाड्यं वाक्पडुत्वं च हनूमत्स्मरणात् भवेद् देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः हरिः ओम् नमस्कारम् వీక్షకులందరికీ ఆగస్టు నెల మాస ఫలాలకి స్వాగతం ఈ నెలలో ఉన్నటువంటి యొక్క ఆగస్టు నెలకి సంబంధించినటువంటి ముఖ్య విశేషాలని మనం గమనించినట్లయితే అధిక శ్రావణ మాసం పద్నాలుగు రోజుల పాటు నిజ శ్రావణ మాసం పదహారు రోజుల పాటు ఉన్నటువంటి ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలని మనం గమనిద్దాం ఒకటో తారీఖు పౌర్ణిమతో కూడినటువంటి యొక్క మంగళవారం చాలా విశేషమైనటువంటిది అధికస్య అధికం ఫలం అని అధిక మాసం అనేటటువంటిది మనందరం అనుకుంటాం ఇది సుమారుగా మూడు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకు ఒకసారి మనకు అధిక మాసం వస్తే ఈ విధంగా మళ్ళీ ఈ అధిక శ్రావణం రావడానికి సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు మనకి పడుతుంది అందువల్ల ఇటువంటి అధిక శ్రావణ మాసం అనేటటువంటిది మరింత విశేషమైనటువంటిది అందున ఈ అధిక శ్రావణ బహుళ పక్షమంతా ఈ మాసంలో నడుస్తున్నది పదిహేనో తారీఖు మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి అనేటటువంటి పర్వదినం మనకు కనపడుతున్నది ఆ రోజుల్లో ఎవరైతే అమ్మవారి ఆరాధన చేస్తారో ఎవరైతే కుజదోష పరిహార పూజలు చేసుకుంటారో ఎవరైతే ఈశ్వరాభిషేకం చేసుకుంటారో ఎవరైతే భూసంబంధమైనటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు కూడా విశేషమైనటువంటి అమ్మవారి ఆరాధన చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఆగస్టు పదిహేనో తారీఖు కృష్ణ అంగారక చతుర్దశి ఇహా తర్వాత పదిహేడవ తారీఖు నుంచి నిజ శ్రావణ మాసం మనకి అవుతూ ఉన్నది కనబడుతూ ఉన్నది ఇహా తర్వాత మనకి గరుడ పంచమి అనేటటువంటి పర్వదినాన్ని మనందరం జరుపుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి యొక్క శుద్ధ పంచమి ఇరవై ఒకటో తారీఖుకి గరుడ పంచమి అనేటటువంటి పేరు ఆ రోజున ఎవరైతే నాగ సంబంధమైనటువంటి పూజలు చేస్తారో వాళ్ళకి సర్పదోషములన్నీ తొలగిపోతాయి అలాగే పుట్టలో పాలు పోయడం సంతానం లేనటువంటి వారు సంతానం కోసం ప్రార్థన చేయడం ఇవన్నీ కూడా నా గరుడ పంచమి రోజున మనం చేసేటటువంటి పనులు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇక మనం ఇరవై ఐదో తారీఖు మనం గమనిస్తే రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం మనకు కనబడుతున్నారు వరలక్ష్మి వ్రతం చాలా గొప్పదైనటువంటిది ప్రతి స్త్రీ ఆచరించి ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఇక మనం ముప్పై ఒకటో తారీఖు మనం గమనిస్తే రాఖీ పూర్ణిమ జంధ్యాల పూర్ణిమ హయగ్రీవ జయంతి ఇవన్నీ కూడా మనకి చెప్తారు కనుక ముప్పై ఒకటో తారీఖు చక్కగా పూర్ణిమ ఏర్పడుతూ ఉన్నది అందువల్ల ఇటువంటి పర్వదినాలతో కూడుకున్నటువంటి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనిద్దాం గురురాహుల యొక్క సంచారం మేషరాశిలో జరుగుతూ ఉన్నది అలాగే రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు కుజుడు బుధుడు ఇద్దరూ కూడాను సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కేతువు తులారాశిలో సంచారం చేస్తున్నారు శని కుంభరాశిలో సంచారం చేస్తున్నారు చంద్రుడు ప్రారంభంలో కుంభరాశిలో ఉన్నప్పటికీ చంద్రుడి సంచారం ప్రతి రెండు రోజులకి మారిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ముందుగా వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం తెలుసుకుందాం తులారాశివారి యొక్క గ్రహ గమనాన్ని మనం గమనించినట్లయితే ఈ నెలలో సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అందున విశేష యోగాల్లో సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురుడు రాహు యొక్క సంచారం కనపడుతున్నది లాభస్థానంలోకి వస్తున్నటువంటి అనేక గ్రహముల యొక్క కలయిక కనపడుతున్నది దీనివల్ల విశేషమైనటువంటి యోగాలు తులారాశి వారికి ఈ నెల ఉన్నాయని చెప్పడంలో ఏమీ సందేహం లేదు కానీ జన్మస్థ కేతు సంచారం మాత్రం మానసికంగా ఎప్పుడు ఏదో ఒక కదలికనైతే చేస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పాలి మానసికంగా ఎక్కువగా మనల్ని అంటే చింతనకి గురి చేస్తున్నటువంటి సందర్భం తెలుస్తూ ఉంటుంది అలాగే అనుకున్నటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో మొండిగా అక్కడ అంత అనుకూలించేటటువంటి సమయం లేనప్పటికీ కూడాను దాన్ని అనుకూలం చేసుకొని ఆ రీతిలో తీసుకెళ్ళగలిగేటటువంటి లక్షణం ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది కనుక వారు ఆ విధంగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు ఉద్యోగాది విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది అలాగే వ్యాపారస్తులకు ప్రత్యేకమైనటువంటి లాభాలు సూచిస్తూ ఉన్నాయి కొత్త పెట్టుబడులు పెట్టడం నూతనమైనటువంటి ఉత్సాహం గతం కంటే శ్రద్ధగా పనిచేయాలి కొత్తగా పనిచేయాలనేటటువంటి యొక్క ఆరాటం ఆనందం ఆహ్లాదం అన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి అంటే ఏదైనా ఒక కొత్త మార్పు జీవితంలో రావాలి అనేటటువంటి మీ కోరిక ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నది అలాగే విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఆరోగ్యపరంగా కూడా గురుడు సప్తమంలో ఉండడం ఆ దృష్టి ఇక్కడ ఉండడం అనేటటువంటిది కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి కొంత ఊరట కలిగించడం అనుకూలమైనటువంటి వాతావరణం మనకు కనపడుతూ ఉన్నది అంతేకాకుండా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగములలో వ్యాపారంలో పెట్టేటటువంటి పెట్టుబడులు చక్కనైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది స్త్రీలకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడేటటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది కొంత మానసికమైనటువంటి వ్యధ మాత్రమే ఈ నెల మనకు ఉన్నది దాని గురించి అని మీరు నిరంతరంగా గణపతిని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండడం అలాగే దుర్గా అమ్మవారి యొక్క శ్లోకం నిత్యము పఠిస్తూ ఉండడం లేదా దుర్గాదేవి ఆలయంలో నిరంతరం పూజకి ఒక నెల రోజుల పాటు కట్టడం అనేటటువంటిది శ్రావణ మాసం కాబట్టి ఈ నెల మీకు చెప్పదగినటువంటి సూచన ప్రతినిత్యము దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండండి గణపతిని స్మరించండి తులారాశి వారికి ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది స్వస్తి